ఉగాదికే విద్యాశాఖ ఉద్యోగ క్యాలెండర్. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన. విద్యాశాఖల పోస్టుల భర్తీ కోసం రానున్న ఉగాదికి క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే నెల 9వ తేదీన జగనన్న విద్యాదీవెన కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలోని కళాశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యాబోధన చేయిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీల తీరు మార్చుకోకుంటే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలో 109 అటానమస్ కాలేజీలు పలు యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయన్నారు. తమ పరిధిలోని అటానమస్ కాలేజీలకు ఆయా యూనివర్సిటీలే సిలబస్ మొదలుకొని ప్రశ్న పత్రాలు రూపకల్పన, మూల్యాంకనం వంటివి చేపడుతున్నాయని చెప్పారు. అటానమస్ స్టేటస్ను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందుతూ అటానమస్ కాలేజీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అటానమస్ కాలేజీల విషయమై యూజీసీతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రమే కాదు రాష్ట్రము చట్టాలు చేయొచ్చన్నారు. డిగ్రీ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఆర్జీయుకేటి, జేఎన్టీయు కాకినాడ, అనంతపురం విషయంలో అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీన జగనన్న విద్యాదీవెన కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. ఈ ఏడాది నుండి తల్లుల ఖాతాలో జగనన్న విద్యాదీవెన నగదు జమ చేయనున్నట్లు, 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఈరోజైతే డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్, దీంతోపాటు డిగ్రీకి సంబంధించినటువంటి అటానమస్ కాలేజీల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ ఉగాదికి విద్యా క్యాలెండర్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.